सातिस यज्ञाता षड्वातीत रूपिणी अव्याज करुणा मूर्ति रज्ञानाध्वांत दीपिका वीरु रम्मू कलुवु कोडुबु तलके पट्टेसिंदि अय्यो ఏంటే చదువుకుంటున్నావా? చదువుకో చదువుకో. దేనైనా వెనక్కి తీసుకురావాలం గాని కళను వెనక్కి తీసుకురావడం ఎవడి వల్ల కాదు. టైం విలువ గురించి నువ్వు మాట్లాడడం. నువ్వు ఎలా పోతే నాకెందుకులే? ఏమ్మా నీ పూజ అయిందా? తలకే పట్టేసింది కాస్త మజ్జిగుంటే ఇవే. మా నాయనే అందరూ పొద్దున్నే లేచి టీలు కాఫీలు అడుగుతుంటే నువ్వు మాత్రం మజ్జిగ అడుగుతున్నావురా. కాఫీలు టీలు తాగే స్టేజ్ వాడు ఎప్పుడో దాటిపోయాడు. రాత్రి తాగింది కానంటే మజ్జిగే తాగాలి. నువ్వు తల దించుకోవడం ఎందుకురా? నీలాంటి యదవనగానందుకు నేనే దించుకోవాలి తల. రాత్ర సుబ్బారావు గారి ఇంటి మీద గొడవకెళ్ళేవంటాడు మీకు. ఏ మళ్ళీ గొడవ కెడతావా? నీ దెబ్బకు రాత్రి తలుపులు తీసి పడుకున్నారంట. తెల్లారగట్ట ఆ ఇంట్లో దొంగలు పడ్డారు. అన్నింటిలోందులేండి పట్టుకుపోవడానికి అక్కడ కూతురు తప్ప. ఎన్నాళ్ళు ఇలా బేవర్సగా తిరుగుతావురా? ఇన్నాళ్ళని ఏం ఫిక్స్ అవ్వలేదండి. నానా అమ్మా కంబైన్ స్టైల్స్ కి ఫ్రెండ్స్ ఇంటికి పిలుద్దాం అంటే వీడికి భయపడి ఎవరు రావడం లేదు. నేనే చేశానే వాళ్ళ వంక అదోలా చూస్తున్నావంట. గొప్ప ఫిగర్ అని అదోలా చూస్తాను. యదో మోహాలు వేసుకుని సరిగా ఆ గొంతు ఆ వాళ్ళకం చూడలేకపోతున్నాను రా బాబు. చిన్నప్పుడు వచ్చి నా అలాగే ఉన్నావు తెగ ముడిచిపోయారు. ఇప్పుడు నచ్చట్లే నాన్నగారు మీకు. నేను ఎదవాళ్ళతో డిస్కస్ చేయను. నేను చేస్తాను. మీరు చెప్పదలుచుకుంది ఏమిటో చెప్పండి. ఇంకా చెప్పేదే ఉంది? నువ్వు ఇలా గాలికి తిరుగుతుంటే నేను తిండి పెట్టలేను. నాన్నగారు ఇప్పుడు శుక్ర మహాదేశి నాలుగో పాదంలో ఉంది. నేను ఇప్పుడు ఏం చేసినా కలిసి రాదు. శనిగారు సెంటర్ లో కాసేసి నన్నే చూస్తాడంట. వాడు అలా సైడ్ అయిపోయి ఏదో అవుతాను కదా. మీరు కంగారు పడకండి. ఇవన్నీ ఆ జగదాంబ సోదరి గారు చెప్పాడా? జేసీ గారిని గాడు గిడు అనకండి బాబు. నీకే మంచిది కాదు. అబ్బా ఊరుకోండి. ఎవరు నమ్మకాలు వాళ్ళవేరా? ఇంతకీ ఆ శనిగాడు సైడ్ కెప్పి వెళ్తాడంట. నువ్వు సెంటర్ లోకి రావాలమ్మా. మరి ఆ గురువు సెంటర్ లోకి ఎప్పుడు వస్తాడంట? అవన్నీ మనకి తెలుస్తాయి. అంటే జేసీ గారు తెలుస్తాయి. నాన్నగారు ఒక 1000 రూపాయలు ఇవ్వండి, నెక్స్ట్ నుంచి అన్ని అడిగేసి వస్తాను. ఎదిగిన కూతురు గుండెల మీద కుంపటైతే నీలాంటి బేవార్స్ కొడుకు క్లైమోర్ మైన్స్ లాంటి వాడు చీదరిదుడా. ఆ జేసీ గారు పోయాక వీడు నేను బామ్మనమే ఫీల్ అవకే. ఆయన కావాలని అంటున్న మాటలు కాదు, ఆయన దేవుడు. కానీ ఆ శనిగాడు ఆడి కాన్సన్ట్రేషన్ అంతా నా మీదే పెట్టేశాడు. మరి ఇప్పుడు ఎలాగరా నాన్న? ఆయన మీద డబ్బులు అడుగుతుంటే నిసుక్కుంటున్నాడు. పోనీ నువ్వేనా ఇవే? నా దగ్గర కూడా లేవురా. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం లేదు. ఇడియట్. అరే సూరే బాల్ తీసారా? సారీ ఏదో పరప బాలి. బాస్కెట్ బాల్ మాలంటలు ఆడాలి. మీలాంటి మాసన కొడుకులు ఆడితే ఇలాగే ఉంటది. ఇలాగే 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 ఉంటది. అమ్మాయిల ముందు ఫోర్స్ కొడతావా? ఆహా అయితే నిన్ను కొడతా. వాడు అమ్మాయిలు ఉన్నారని చూడరా ఎరా రెచ్చిపోతున్నాడు. బాస్కెట్ బాల్ మీ వాడి ఆట కానీ మీలాంటి మాసోళ్ళు ఆడే ఆట కాదు అంటున్నాడు రా. రే ఇంత ముందు 2-3 సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మన వాళ్ళు కొడుతున్నారు రా. వాడిని ఏదో ఒకటి చేయాలరా, వాడిని వదలొద్దురా. ఆడపిల్లలంటే ఎవరికైనా దెబ్బ తగిలితే అయ్యో అంటారు, మీకేమో ఎవరైనా కొడితే కామెడీ. కొట్టినోళ్ళు మీ దృష్టిలో హీరోలు. ఇప్పుడు నేను పచ్చడి పచ్చడిని కొడేస్తాను. నేను హీరోని అయిపోతానా? 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 ఏంట్రా రెచ్చిపోతున్నావు? మాకు ఛాన్స్ ఇవ్వా. అసలు వచ్చిందే నీకోసం. మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియక ఆడమే చేయిస్తావు. ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నా రే. వాడి బ్యాక్గ్రౌండ్ సరే, అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంట్రా? నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా. నేను ఎక్కడ నిలబెడితే అదే నా గ్రౌండ్. అంతప్పుడు ఇంగువా తెల్దా. ఎవ్వా మన మామిడి కొట్టినప్పుడు వావ్ అన్నారు, ఇలాగే ఉంటుంది. Oh, my God.
ఇందాక నేను కొట్టినప్పుడు నీకే అనిపించిందిరా? కుమ్మేయాలనిపించింది. మరి కుమ్మే అమ్మో అమ్మో అలా కొడితే ఏదో కుందరా ఆడికి? అసలే ఎక్సైజ్ బాడీ ఏదో అది తప్ప చెప్తాను, కొడితే మడతడిపోవాలి. మాస్తో పెట్టుకుంటే మడత మడతడిపోద్ది.